తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడడానికి ప్రధాన కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం ఒక నియంతృత్వం కేంద్రం ఉంటే కేంద్రానికి పేరుస్తుంది రైతులందరూ తెలిసిపోయింది నా బండారం బయటపడ్డది ప్రతి గింజ కేంద్రం ఉంటుంది ప్రతి పైసా కేంద్రం ఇస్తుందని చెప్పి బండారం బయటపడ్డది కాబట్టి రైతులందరూ బీజేపీ బీజేపీ అంటారు కాబట్టి ఈసారి కొడకుండా ఇబ్బందులు పడితే దాన్ని కేంద్రం మీద నేరం నడితే రైతులు బీజేపీని వ్యతిరేకిస్తారు వ్యతిరేకించాలని చెప్పి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నక్క చిత్తుల వేషాలు ఇవి క్లియర్ ఇలా ఈ అన్నిటికీ సమాధానం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఇలా బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి మనమనము విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నంత మాత్రాన రైతులు ఊరుకో రేపాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్న రైతులు ఇవాళ సమస్య పరిష్కారం చూపెట్టాలి ఇవాళ ఎందువలే నువ్వన్నా పోతాన్నా కదా ఎందువలే మంత్రికి అలవచ్చి అర్థం పోతుంది కదా ఇప్పుడు సమస్య బర్నింగ్ ఇష్యూ కదా నువ్వు ఎందువలే నల్లముఖం అవుతారు పోతే రాసిచ్చింది నువ్వే పైలట్ విషయంలో రాసింది నువ్వే ధాన్యం ఇయ్యాను నువ్వే కొనుగోలు కింద ఎత్తేస్తాను నువ్వే అని అన్ని అడుగుతారు కాబట్టి సమాధానం లేదు కాబట్టి మళ్ళీ కొత్త సమస్య సృష్టించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ను కొంతమంది కలెక్టర్లు మీకేం అధికారం ఉంది వాళ్ళ తీర్మానం చేసే అధికారం మీకు ఎవరిచ్చింది మీకు చెప్పాలి జిల్లా కలెక్టర్లు కొంతమంది కలెక్టర్లు సెక్రటరీలకు ఫోన్ చేసి సెక్రటరీ ద్వారా సర్పంచ్లకు ఫోన్ చేయించి ఈరా తీర్మానం చేస్తేనే మీరుంటారు లేకుంటే ఏదో పేరుతోనే డిస్క్వాలిఫై చేస్తాం మిమ్మల్ని చెప్పి చాలా బలవంతంగా తీర్మానం చేస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళు చెప్పిన విషయాలు సర్పంచ్ గౌరవ సర్పంచ్ గ్రహించాలి గౌరవ కలెక్టర్ గ్రహించాలి నేను చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పి గ్రామ పంచాయతీకి ఒక పైస ఇవ్వబోతుంది ముఖానికి మళ్ళీ గ్రామ సర్పంచ్ తీర్మానం చేస్తావట నువ్వు ఏ విషయం గ్రామ పంచాయతీ చెప్పు మళ్ళీ కలెక్టర్లు మీ బాధ్యత నిర్వహించండి గౌరవ కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి అడుగు మడుగు ఉత్తకండి వాస్తవాన్ని గ్రహించండి ఎంత చదువుకున్నాడు కదా చూడండి ఇవన్నీ పేపర్ ఇవన్నీ ఎవరికి కూడా అన్నారు ఎవరి అన్నారు వాస్తవాలు తెలుసుకోవాలి కదా మేము గౌరవ కరెక్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి సేవ నుంచి ఏస్తే అది బెదిరించి మీరు సపరేట్ తీర్మానం చేస్తే అవాస్తవాలు వాస్తవాలు అయితే ఇక్కడికి గౌరవ కలెక్టర్ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా వాస్తవాలు గ్రహించండి ప్రభుత్వాలు శాశ్వతం కాదు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది మోడీ గారు నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి రైతుల గురించి ఆలోచించే వ్యక్తి రైతాంగం గురించి పరితపించే వ్యక్తి చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి 2014 ఎంఎస్పి ఎంత ఇప్పుడు ఎంత ఏ రెడ్డి వేతనం పెంచుతున్నాం కదా కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి ఇవన్నీ వాస్తవ విషయాలు తెలంగాణ రైతాంగం అప్పీల్ చేస్తున్నాం మళ్ళా సెంటిమెంట్ రగిలిచ్చి మీ సమస్యను ధాన్యం కొనుగోలు విషయంలో తన చాతగాని తరాన్ని కేంద్రం మీద నెట్టి సెంటిమెంట్ రగిలిచ్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు మళ్ళీ చివరిగా ఫైనల్గా చెప్తున్నా కేంద్రం కొంటానది 25 ఫిబ్రవరి రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతెంత మొత్తంలో ధాన్యం ఇస్తున్నదో క్లియర్గా ఫార్మర్ ప్రకారం సమర్పించిన కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము మేము ధాన్యం ఇయ్యని చెప్పన్నది కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి చెప్పింది ఇవాళ కొంటానది కేంద్ర ప్రభుత్వము ధాన్యం ఇయ్యన్నది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా రాష్ట్ర రైతాంగానికి అప్పీల్ చేస్తా ఉన్నాం మేము ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారండి ఇప్పుడు ఇలా గ్రామ పంచాయతీ తీర్మానం చేసిరు కదా ఎక్కువ కలెక్టర్ ఏ గ్రామంలో ఎక్కువ తీర్మానం చేస్తే వాళ్ళకి ఎంపిస్తాడు ఈసారి బొమ్మరా పరిచినట్టు ఇలా మొన్ననేమో ఆయనకు వరేస్తే ఊరే అనడానికి అదేది అన్ని సీజ్ చేస్తాను ఎమ్మెల్సీ ఇచ్చిండు ఇవాళ ఎక్కువ మంది కలెక్టర్లు ఎవరన్నా ఏ కలెక్టరు ఎక్కువ మంది గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే వాళ్ళకి ఎంపిస్తాడు బొమ్మరా పరిచినట్టు అది కూడా అవచ్చు రాజ్యసభ ఇస్తారు అవచ్చు దీని మీద ఆల్రెడీ సంబంధిత మంత్రివర్యులకు లేఖ రాసిన
అది వాళ్ళ రాత్రికో రేపు వస్తుంది రిప్లై మొత్తం వస్తుంది. సింగరేణి మీద మాట్లాడే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. సింగరేణిని నట్టెత్త ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి నుంచి కూడా ముంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమన్నాడు, ఓపెన్ కాస్ట్ మొత్తం తీసేస్తా, పర్యావరణం దెబ్బతింటున్నది, ఇది గుంటల అయింది, డాల గుర్తు కదా, గుంటల గుంటల గడ్డగా మారింది, మారుతుంది, బొందలగడ్డగా బొందలగడ్డగా మారుతుంది. అస్సలు ఇవ్వనడు, 15 ఓపెన్ కాస్ట్లకు తయారేస్తుంది. నేనే భూగర్భ ద్వారా చేస్తే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పి రిక్రూట్మెంట్ చేస్తాడు. ఏం చేసిండు, 60,000 ఉద్యోగాలను లాస్ట్కి ఎంత తీసుకొచ్చాడు, 40,000 ఒకటికి వచ్చాడు. దానిలో 10,000 ఇచ్చినట్టున్నాడు, 10,000 ఇచ్చిన డిపెండెంట్ వాళ్ళకి ఇచ్చినాను. బొగ్గు వాడుకుంటేవి పైసలు లేకపోతేవి, బొగ్గు ద్వారా విద్యుత్ వాడుకుంటేవి తినకకు ఆ పైసలు లేకపోతేవి, మళ్ళీ సింగరేణి నిధులను డైవర్ట్ చేస్తేవి, ఎన్నికల ముందు ఇచ్చినట్టు హామీ, సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చకపోతేవి, ఏమని చెప్పాలి సింగరేణిలో, ఇలా ఇటు బొగ్గు అటు విద్యుత్ వాడుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందంటే, అదే ఇంతగా భారాన్ని మోపుతుందంటే, అప్పుడు పేర్కొన్న బకాయిలు ఎంత అంటే 2019లో ఎంత బకాయిలు సింగరేణికి ఇవ్వాలంటే 1,944 కోట్లు ఇవ్వాలి 2019లో. 2020లో దాన్ని ఎంత పెరిగిందంటే 3,320 కోట్లు పెరిగింది బకాయిలు. మళ్ళీ 2021లో 2,693 కోట్ల రూపాయలు బకాయిలు. 2022 జనవరి వరకు 5,620 కోట్ల బకాయిలు. మొత్తం ఇంతవరకు ఎంత బకాయిలు అంటే 13,577 కోట్ల బకాయిలు వేరే సింగరేణికి ఇవ్వాలి. ఇలా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని నేను ఒకటే అంటున్నా, నేను క్లియర్ చెప్తున్నా, ఒకటి ఫైనల్ విషయం చెప్తున్నాను. 51% వాటా సింగరేణి ఉన్నది, 49% వాటా కేంద్రం ఉన్నది. అంటే ఎక్కువ వాటా ఉన్నది ఆధిపత్యం చెలాయిస్తాడా, తక్కువ వాటా ఉన్న ఆధిపత్యం చెలాయిస్తాడా, అంటే ఎక్కువ మొత్తం ఉన్నది కాకుండా ప్రైవేటీకరణ చేసుకుపోతారా బాసవారు. 51% వాటా ఉన్న వ్యక్తులను కాదని 49% వాటా ఉన్న వ్యక్తి ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకుంటారా, చెల్తారా అది. ఇలా బిడ్ చేస్తే రాలే, వాళ్ళు రాలే, నువ్వు బెదిరిస్తే వాళ్ళు రాలే, నువ్వు తీసుకో, నేను సమాజంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ నాలుగు తీసుకో, నువ్వు నిబంధన ప్రకారం తీసుకొని చెప్పి నేను ఇప్పిస్తా, ప్రయత్నం చేద్దాం. ఒరిస్సాలో ఎవరికి ఇచ్చినా, ఒరిస్సాలో సింగరేణి ఎవరికి ఇచ్చినా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒరిస్సాలో నువ్వు ఇస్తే మాత్రం ప్రైవేటీకరణ కాదు, నీ కుటుంబ సభలకు ఇస్తే. ఇక్కడ మాత్రం తీసుకో, సింగరేణి తీసుకోవద్దు, ఇక్కడ నాలుగు వేల సింగరేణి తీసుకోవద్దు. నువ్వు టెండర్ అయిన పోయి అదే దానికి తక్కువంత టెండర్ అయ్యి నేను ఇప్పించే బాధ్యత నాది, నేను ప్రయత్నం చేద్దాం, నువ్వు తీసుకో, నేను తీసుకుంటున్నాను.